ఆత్మలో ఆనందం ఉంది అని పుస్తకాల్లో చెబుతున్నారు, మనకు తెలియదు. ఇంకేటంత ఆత్మ ఆనందం లేదు. ఆత్మ ఎంత, ఆత్మలో ఎంత ఆనందం ఉందో బాహ్యంగా మీకు చెప్పాలంటే భగవాన్ కళ్ళు చూడండి. ఆ కళ్ళలో ఎంత ఆనందం ఉందో మీకు తెలుస్తుంది. భగవాన్ కళ్ళల్లో మీకు ఏం కనిపిస్తుంది? ఆనందం కనిపించుతుంది? ఆనందం కనిపించడం లేదనుకోండి, మరి మీకేం కనిపిస్తుంది? భగవాన్ పటంలో మీరు, భగవాన్ పటాలు మీ అందరి దగ్గర ఉన్నాయి కదా, ఆ భగవాన్ పటంలో ఉన్న కళ్ళంతా చూడండి. ఆ కళ్ళలో మీకు కనిపించేది విషాదమా ఆనందమా, శాంతే అశాంతి, ద్వేషమా ప్రేమ? కొంతమంది కళ్ళు చూస్తుంటే వాళ్ళ ద్వేషం మనకు స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు ఎంత దాచుకుందామని, ఆ ద్వేషాన్ని ఎంత దాచుకుందామని ఆ కళ్ళలోకి వచ్చి కూర్చుంది. అది జ్ఞాని కూడా తన ప్రేమను కానీ, తన ఆప్యాయతను కానీ, తన శాంతిని కానీ తన కళ్ళలో కనిపించకుండా మనకు ఉండలేదు. ఆత్మలో ఎంత శాంతి ఉందో, ఆత్మలో ఎంత సౌందర్యం ఉందో, ఆత్మలో ఎటువంటి రసజ్ఞత ఉందో, ఆత్మలో ఎంత కరుణ ఉందో మీరు భగవాన్ కళ్ళలో చూడండి. భగవాన్ పటాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ కళ్ళలోకి చూడండి. ఆత్మ యొక్క వైభవాన్ని మీకు ఆ కళ్ళు పట్టిస్తాయి. ఆత్మ యొక్క వైభవాన్ని ఆ కళ్ళు మీకు పట్టుకుని ఇస్తాయి. ఆత్మశాంతిని ఆ కళ్ళు మీకు పట్టుకుని ఇస్తాయి. మమ్మల్ని అంతకీ మమ్మల్ని ఏం చేయమంటారని కొంతమంది భగవాన్ నన్ను అడుగుతూ ఉంటారు. మీరు భగవాన్ కళ్ళలోకి చూడండి, సరిపోతుందని నేను చెబుతాను. ఏంటి నాన్నగారు ధ్యానం చేసుకోమంటం లేదు, విచారణ చేసుకోమంటం లేదు, ఇటువంటి మాటలు చెబుతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ అది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. మీరు చేసే ధ్యానం కంటే, మీరు చేసే జపం కంటే భగవాన్ కళ్ళలోకి చూడటం చాలా వైభవంగా, మీరు ఎంతో తొందరగా మీరు పక్వానికి వస్తారని నాకు అనిపిస్తుంది. నాకు ఏది ఇష్టం మీకు అది చెబుతున్నా. మీ దగ్గర నుంచి నేనేం ఆశించటం లేదు. ఆశిస్తే మనసులో ఒక మాట పెట్టుకుని, మనసులో ఒక ఉద్దేశం పెట్టుకుని మాట ఇంకోటి చెబుతాను. నేనే కదా ప్రపంచం నుంచి ఎవడైనా ఏదైనా ఆశిస్తే వాడు నిజం చెప్పడు. మనసులో ఒకటి పెట్టుకుంటాడు, బయటకు ఇంకోటి చెబుతాడు. మీ దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తున్నాను అనుకోండి, తప్పనిసరిగా నా మనసులో ఒకటి ఉంటుంది, నోటితో చెప్పింది వేరే.